హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇన్ దిస్ వీడియో వి లర్న్ టు డ్రా ద గ్రాఫ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఫ్రమ్ నైన్త్ క్లాస్ చాప్టర్ నెంబర్ సిక్స్ లీనియర్ ఈక్వేషన్స్ మనం గ్రాఫ్ ద్వారా డిఫరెంట్ సొల్యూషన్స్ని ఏ విధంగా తెలుసుకోవచ్చో నేర్చుకుందాం ఓకే మరి అలాగే ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్నటువంటి బెల్ సింబల్ని ప్రెస్ చేసినట్టయితే మున్ముందు పెట్టేటటువంటి వీడియోస్ యొక్క నోటిఫికేషన్స్ రూపంలో వస్తాయి అలాగే మ్యాథమెటిక్స్తో పాటు తొందరలోనే ఫిజిక్స్ కెమిస్ట్రీ కూడా మీకు కొన్ని వీడియోస్ ఉంచడం జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ మరి ఇప్పుడు మనం గ్రాఫ్ని ఏ విధంగా గీయొచ్చో చూద్దాం ముందుగా గివ్ ఎన్ ఈక్వేషన్ ఫోర్ ఈజ్ ఈక్వల్ టు టూ ఎక్స్ ప్లస్ వై సో ఇక్కడ ఇచ్చినటువంటి దాని కూడా టూ ఎక్స్ ప్లస్ వై అనేవి వేరియబుల్ టర్మ్స్ అవుతాయి ఫోర్ ఈజ్ ద కానిస్టెంట్ సో చేంజ్ ద పొజిషన్ టూ ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు ఫోర్ టూ ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు ఫోర్ మామూలుగా మనం గ్రాఫ్ గీస్తేప్పుడు ఏం చేస్తామంటే వై టర్మ్ అనేది లెఫ్ట్ సైడ్ ఎక్స్టర్మ్ అండ్ కాన్స్టెంట్ బోతార్ రైట్ సైడ్ సో వై ఈక్వల్ టు ఫోర్ మైనస్ టూ ఎక్స్ అవుతుంది వై ఈజ్ ఈక్వల్ టు ఫోర్ మైనస్ టూ ఎక్స్ వై యొక్క కోయిప్సెంట్ వన్ ఉంది సో వన్ కాకుండా అదర్ నెంబర్ ఉన్నట్టయితే మనం ఏం చేస్తామంటే దాన్ని కూడా ట్రాన్స్పోర్ట్ చేసి డివైడ్ చేస్తాం రైట్ సైడ్ను ఓకే సో ఇప్పుడైతే మనకి ఇచ్చిన దాంట్లో వై యొక్క కోపిసెంట్ వన్ ఉంది కాబట్టి వన్ వై ఈక్వల్ టు ఫోర్ మైనస్ టూ ఎక్స్ రాసుకుందాం వై ఈక్వల్ టు ఫోర్ మైనస్ టూ ఎక్స్ నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ ఏం రాసుకోవాలంటే ఎక్స్ కామ వై తీసుకుంటాం ఇప్పుడు మనం తీసుకునేటువంటి ఒక ఎక్స్ వ్యాల్యూ ఒకసారి అబ్జర్వ్ చేసినట్టయితే డిఫరెంట్ ఎక్స్ వాల్యూస్ తీసుకుంటాం ఎక్స్ వాల్యూ చేంజ్ అయ్యే కొద్దీ వై వాల్యూ వస్తుంది మనం ఎక్స్ కామ వై ఆర్డర్డ్ పేరు రాసుకుంటాం ఎందుకంటే గ్రాఫ్ గీయాలంటే మనకు కావాల్సింది ఎక్స్ కోఆర్డినేట్ అండ్ వై కోఆర్డినేట్ రెండు కూడా కావాలి కాబట్టి ఎక్స్ అండ్ వై కోఆర్డినేట్స్ వచ్చేటట్టు ఇక్కడ రాసుకుంటాం ఇప్పుడు అయితే ఇక్కడ తీసుకున్నటువంటి ఎక్స్ అండ్ వై వాల్యూ ఏ విధంగా తీసుకోవాలంటే డిఫరెంట్ ఎక్స్ వ్యాల్యూ తీసుకోవాలి కానీ వై వాల్యూ కూడా మనకి ఇంటీజర్ వచ్చేటట్టు తీసుకోండి అంటే రేషనల్ నెంబర్ వస్తే గ్రాఫ్ గీయడం కొంచెం ఇబ్బంది అవుతుంది కాబట్టి మనం ఎక్స్ వాల్యూని మనం చూజ్ చేసుకున్నప్పుడే వై వాల్యూ ఎట్లా రావాలంటే మనకి ఇంటీజర్ వచ్చేటట్టు తీసుకోండి అది పాజిటివ్ కావచ్చు నెగిటివ్ కూడా కావచ్చు సో ఇప్పుడు ఎక్స్ వాల్యూ జీరో అనుకుందాం సో ఒకవేళ ఎక్స్ వాల్యూ జీరో అయితే ఏమవుతుంది టూ జీరో జా జీరో ఫోర్ మైనస్ జీరో ఫోర్ ఓకే కరెక్ట్ వస్తుంది సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు జీరో ఫస్ట్ వాల్యూ x = 0 అయితే y = 4 - 2 * 0 4 - 2 * 0 సో so, 4 - 2 * 0 4 - 0 దట్ ఈస్ = 4 దట్ ఈస్ = 4 సో so, x కోఆర్డినేట్ 0 y కోఆర్డినేట్ 4 0, 4 ఇస్ ద ఫస్ట్ వాల్యూ 0, 4 ఇస్ ద ఫస్ట్ వాల్యూ సెకండ్ వాల్యూ x = 1 x = 1 y is equal to 4 minus 2 into 1. So, 4 minus 2 1 2. 4 minus 2 2. So, x value 1, y value 2. 1 comma 2 is the second ordered pair. Second one, next one, x is equal to 2. x is equal to 2. So, y equal to 4 minus 2 into 2. 2 into 2. So, 4 minus 4. 4 minus 4 equal to 0. సో ఎక్స్ వాల్యూ టూ వై వాల్యూ జీరో టూ కామా జీరో ఈజ్ ద థర్డ్ ఆర్డర్డ్ పేర్ సో మనకి మినిమం రిక్వైర్డ్ పాయింట్స్ మినిమం టూ పాయింట్స్ ఒక లైన్ గీయాలంటే మనకి మినిమం టూ పాయింట్స్ కావాలి ఇక్కడ త్రీ తీసుకున్నాం సో అవసరమైతే ఇంకొకటి ఎక్కువ తీసుకుంటే మనకి లైన్ అనేది స్ట్రేట్గా కనిపిస్తుంది సో ఇప్పుడు ఎక్స్ఈజ్ ఇక్వల్ట్ నేను త్రీ అనుకుంటున్నాను ఎక్స్ఈజ్ ఇక్వల్డ్ త్రీ సో ఎక్స్ఈజ్ ఇక్వల్డ్ త్రీ అయితే వై ఇజ్ ఇక్వల్ట్ ఏమవుతుంది ఒకసారి అబ్జర్వ్ చేయండి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు త్రీ అయితే వై ఈజ్ ఈక్వల్ టు ఫోర్ మైనస్ టూ ఇంటూ త్రీ సో ఫోర్ మైనస్ సిక్స్ టూ త్రీ జా సిక్స్ ఫోర్ మైనస్ సిక్స్ వన్ పాజిటివ్ వన్ నెగిటివ్ సబ్ట్రాక్షన్ సో ఫోర్ మైనస్ సిక్స్ మైనస్ టూ సో త్రీ కామ మైనస్ టూ త్రీ కామ మైనస్ టూ దిస్ ఈజ్ ద ఫోర్త్ పేర్ ఓకే ఇప్పుడు ఈ ఫోర్ పాయింట్ని బేస్ చేసుకుని మనం గ్రాఫ్ ఏ విధంగా గీయవచ్చో చూద్దాం ఇప్పుడు గ్రాఫ్ పేపర్ తీసుకుందాం చూడండి ఇప్పుడు నేను గ్రాఫ్ పేపర్ తీసుకున్నాను ఈ గ్రాఫ్ పేపర్ పైన మనం ఏం చేస్తున్నాం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రా దా ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్ ఇప్పుడు ఇచ్చినటువంటి దాంట్లో కూడా ఎక్స్ వాల్యూ వై వాల్యూ అబ్జర్వ్ చేసినట్టయితే ఎక్స్ వాల్యూ మాక్సిమం త్రీ ఉంది వై వాల్యూ మాక్సిమం ఫోర్ ఉంది సో మనకి నెంబర్ తీసుకున్నప్పుడు ఎక్స్ యాక్సిస్ తీసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎప్పుడు కూడా గ్రాఫ్ పేపర్ పైన మనం పెన్సిల్తో గీయాలి అయితే ఇక్కడ మీరు పెన్సిల్తో గీసినట్టయితే మీకు కనబడదని చెప్పి నేను స్కెచ్తో అయితే గీస్తున్నాను మీరు మాత్రం పెన్సిల్తోనే గీసుకొని నోట్బుక్లో ఓకేనా డ్రా యాక్సిస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్సిస్ నెక్స్ట్ వన్ ద మిడిల్ ప్లస్ డ్రా ద యాక్సిస్ దిస్ టూ ఆర్ పర్పెండికులర్ ఓకే యాక్సిస్ దిస్ టూ ఇంటర్సెట్టింగ్ పాయింట్ ఇస్ ఆర్జిన్ ఓ ఆర్ జీరో ఇక్కడ జీరో రాస్తాం యాక్చువల్గా ఇదైతే ఆర్జిన్ అంటే ఓ అనుకుంటాం ఓకేనా ఇప్పుడు రైట్ సైడ్ పాజిటివ్ వ్యాల్యూస్ లెఫ్ట్ సైడ్ నెగటివ్ వాల్యూస్ గీస్తాం సో రైట్ సైడ్ పాజిటివ్ వ్యాల్యూస్ ఏమేమి వస్తాయి వన్ వన్ తీసుకుంటున్నాం ఎందుకంటే మనకి మ్యాక్సిమం వాల్యూ ఏ ఉంది కాబట్టి వన్ వన్ తీసుకున్నా సరిపోతుంది కాబట్టి నేను ఇప్పుడు వన్ వన్ తీసుకుంటున్నాను సో రైట్ సైడ్ వన్ వన్ లెఫ్ట్ సైడ్ కూడా వన్ వన్ సో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఓకే సో రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మైనస్ వన్ మైనస్ టూ మైనస్ త్రీ మైనస్ ఫోర్ మైనస్ ఫైవ్ నెక్స్ట్ అబో సైడ్ పాజిటివ్ వాల్యూస్ బిలో సైడ్ నెగటివ్ వాల్యూస్ సో పాజిటివ్ వ్యాల్యూస్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ మైనస్ వన్ మైనస్ టూ మైనస్ త్రీ మైనస్ ఫోర్ మైనస్ ఫైవ్ ఓకేనా నెక్స్ట్ ఏం చేయాలి ఇప్పుడు మనం ఖచ్చితంగా కూడా గ్రాఫ్ గీస్తేప్పుడు స్కేల్ రాయాలి రైట్ సైడ్ అబోవ్ కార్నర్ రైట్ ద స్కేల్ స్కేల్ హియర్ ఎక్స్ యాక్సిస్ అండ్ వైయాక్సిస్ రెండుకి రాస్తాం ఎక్స్ యాక్సిస్ మీద ఏం చేసినాం వన్ సెంటీమీటర్ దిస్ డిస్టెన్స్ ఇస్ ఎన్ సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు వన్ యూనిట్ వన్ సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు వన్ యూనిట్ అండ్ ఆల్సో వై సె యాక్సెస్ వన్ సెంటీమీటర్ ఈక్వల్ టు వన్ యూనిట్ ఎక్స్ యాక్సిస్ పైన వన్ సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు వన్ యూనిట్ వై యాక్సెస్ పైన కూడా వన్ సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు వన్ యూనిట్గా తీసుకున్నాం నెక్స్ట్ ఆఫ్ ఆల్ ప్లాట్ ద పాయింట్స్ ఫస్ట్ పాయింట్ అబ్జర్వ్ చేయండి మీరు లెఫ్ట్ సైడ్ మీకు కనిపిస్తుందిగా స్క్రీన్ పైన మన ఫస్ట్ వాల్యూ ఏముంది జీరో కమ ఫోర్ సో జీరో మీన్స్ వై వైయాక్సెస్ ఎక్స్ వాల్యూ జీరో అయితే వై వైయాక్సిస్ సో జీరో కమా ఫోర్ ద ఫస్ట్ పాయింట్ ఈజ్ ద జీరో కమ ఫోర్ ప్లాట్ ద పాయింట్ ఆన్ ద నెంబర్ గ్రాఫ్ పేపర్ ఫ్లాట్ సో ఫస్ట్ పాయింట్ ఈజ్ జీరో కమ ఫోర్ జీరో కమ ఫోర్ దిస్ వన్ ఈజ్ ద జీరో కమ ఫోర్ రైట్ ద వాల్యూ జీరో కామ ఫోర్ ఈజ్ ద ఎక్స్ వ్యాల్ ఫస్ట్ వ్యాల్ూ జీరో కామ ఫోర్ నెక్స్ట్ వన్ సెకండ్ వన్ వన్ కామా టూ ఎక్స్ వ్యాల్ూ ఇస్ వన్ వై వ్యాల్ూ ఇస్ టూ సో ఎక్స్ వ్యాల్ూ ఇన్ ద వన్ వై వ్యాల్ టూ సో వన్ కామా టూ నెక్స్ట్ థర్డ్ వన్ టూ కామా జీరో సో టూ కామా జీరో ఇస్ ద వై వ్యాల్ూజ్ జీరో ఆన్ ద ఎక్స్ ఆక్సిస్ సో రైట్ ద టూ కామా జీరో నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ త్రీ కామా మైనస్ టూ ఎక్స్ వ్యాల్ూ త్రీ వై వ్యాల్ూ మైనస్ టూ

line. So this is the required line. So this line name is y is equal to 4 minus 2x y is equal to 4 minus 2x ok. Y is equal to 4 minus 2x. This is the line okay? ok students, this is the one of the method to ప్లాట్ డ్రా ద లైన్ నెక్స్ట్ వన్ ఇప్పుడు మనకి దీని నుంచి క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉన్నటువంటి క్వశ్చన్స్ ఏ విధంగా అడగవచ్చు అంటే ఇప్పుడు ఒకవేళ ఎక్స్ వ్యాల్యూ ఫోర్ అయితే వై వాల్యూ ఎంత సో ఎక్స్ వాల్యూ ఫోర్ అంటే ఇక్కడ ఎక్కడ ఉంది చూడండి ఇక్కడ ఉంది ఎక్స్ వాల్యూ ఫోర్ అన్నప్పుడు దీన్ని ఏం చేయాలంటే ఈ విధంగా మనము కిందికి పర్పెండికులర్ లైన్ గీయాలి పర్పెండికులర్ లైన్ గీసినప్పుడు ఈ విధంగా గీసినప్పుడు ఇది ఎక్కడ ఇంటర్సెక్ట్ అయింది వై ఈజ్ ఈక్వల్ మైనస్ ఫోర్ దగ్గర వై యాక్సిస్ వాల్యూ మైనస్ ఫోర్ వచ్చింది సో చూద్దాం ఇప్పుడు కరెక్టా కాదని చూద్దాం మరి ఒక్కసారి అబ్జర్వ్ చేయండి సేమ్ ఇంతకుముందు మాదిరిగానే ఇప్పుడు ఎక్స్ కోల్డ్ మనం ఫోర్ అనుకున్నాం కోల్డ్ ఫోర్ ఇస్తే వై వాల్యూ ఎంత మనం ఇంతకుముందు ఏం చేసినాము ఇక్కడ నుంచి అక్కడ పాయింట్ని ఎక్స్ ప్లాట్ చేసినాం ఇప్పుడేమో గ్రాఫ్ నుంచి ఎక్స్ వాల్యూ ఫోర్ అయితే వై వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు సో ఎక్స్ వాల్యూ ఫోర్ అయితే వై వాల్యూ చూద్దాం కరెక్టా కాదు మనకు వచ్చినటువంటి మైనస్ ఫోర్ అనేది ఫోర్ మైనస్ టూ ఇంటూ ఫోర్ సో ఫోర్ మైనస్ ఎయిట్ ఫోర్ మైనస్ ఎయిట్ మైనస్ ఫోర్ కరెక్ట్గా వచ్చింది కదా సో ఈ విధంగా మనము గ్రాఫ్ నుంచి ఏం చేయొచ్చు అంటే వాల్యూస్ని కూడా తెలుసుకోవచ్చు అటువంటి ప్రాబ్లమ్స్ నెక్స్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఓకే ఇప్పుడు ఇదైతే మీకు ఈ విధంగా గ్రాఫ్ గీయాలను ఓకేనా స్ట్రెండ్స్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ టెన్ను ఏ విధంగా డ్రా చేయొచ్చు నేర్చుకుందాం థ్యాంక్ యూ